ఇండియా కూటమి గెలుపునకు వ్యూహం తెలంగాణలో రూపొందుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సిడబ్ల్యూసీ మీటింగ్ ప్లేసింగ్ ఆ ఫైనల్ చేయలేదని తెలిపారు. హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో సభ కోసం అనుమతి కోరామన్నారు. ఈ నెల 6న కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ వస్తారని, బహిరంగ సభ సిడబ్ల్యూసీ సమావేశంపై సమీక్ష జరిపిన అనంతరం నిర్ణయిస్తారని వెల్లడించారు. సిడబ్ల్యూసీ సమావేశానికి వచ్చిన నేతలు 18 నుంచి ప్రచారం చేస్తారని చెప్పారు. సెప్టెంబర్ 17న మానిఫెస్టో విడుదల చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో ఈ సిడబ్ల్యూసీ సమావేశాలను, బహిరంగ సభను తెలంగాణ రాబోయే శాసనసభ ఎన్నికలకు 5 గ్యారెంటీల ప్రకటన చేయడము, అదే విధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం మీద వైఫల్యాల మీద ఛార్జ్ షీట్లు విడుదల చేయడము, ఈ 5 గ్యారెంటీలను 119 నియోజకవర్గాలలో ప్రచారం కల్పించే ఒక బృహత్ కార్యక్రమాన్ని తీసుకొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ముందుకు వెళ్ళబోతుంది.